వాళ్ళ బాబాయిని చంపేసినంత సులభం అనుకున్నాను నన్ను కూడా చంపేయడానికి రాయలసీమలో కూడా మాట్లాడతాడు ఈ సాక్షి గుమస్తా చెప్పాడంట నువ్వు తిట్టరాని తిట్టమంటే మేము అనుకోనుంటే మొద్దు సీను అప్పట్లోనే చంద్రబాబు నాయుడిని ఇంట్లోకి పోయి లేపేసేవాడంట ఇప్పుడు ఆ టార్గెట్ లోకేష్ అంట నేను అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు తాటాకు చప్పుళ్ళకు కుందేళ్లు బెదరతాయా నా దగ్గర నీ కథలన్నీ ఇంకొక నాలుగు కేసులు పెడతావు బెదిరించి అంతే కదా నువ్వు చేసే పని మూడున్నర ఏళ్లుగా అదే పని చేస్తున్నావు అమాయకులు అరెస్ట్ చేయడం చంద్రబాబు నాయుడు పేరు చెప్పు అచ్చెం నాయుడు పేరు చెప్పు లోకేష్ పేరు చెప్పు నిన్ను వదిలేస్తాం ఇదే పని నారాయణ పేరు చెప్పు నేను ఒక్క ప్రభాకర్ చూశారు 29 కేసులు పదహైదు కేసులు అట్రాసిటీ కేసులు ఎంపీ కారణం అడుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి నేను కూడా అనుకుంటే నువ్వు ఇక్కడి నుంచి కదల్లేవు నీ మనుషులు కూడా కదల్లేరు జాగ్రత్తగా నీకు పోలీసులుంటే నాకు ప్రజలున్నారు నువ్వు కానీ మమ్మల్ని కానీ ఒక దెబ్బ వేయాలంటే ప్రజలు మిమ్మల్ని వదిలిపెట్టరు బట్టలిప్పిస్తారు కానీ మిమ్మల్ని కూడా నేను ఒకటి అడుగుతున్నా ఇప్పుడు అన్ని కూడా మీరు చూడండి ఇప్పుడే ఒక ఆడబిడ్డ ఒక యాదవ రెండే రెండు ఎద్దులు ఒక ఎద్దుకు వైరస్ వచ్చింది ఆ ఎద్దు చనిపోయింది ఎవడు ట్రీట్మెంటే పట్టించుకోవాలా కనీసం హాస్పిటల్లో మందుల్లో వెటనరీ హాస్పిటల్లో కడాన ఆ ఆడబిడ్డకు 50,000 అవుతుందంటే పార్టీ 50,000 ఇచ్చి ప్రభాకర్ అధ్వర్యంలో ఆ ఎద్దును పట్టిస్తామని హామీ ఇచ్చాం ఆ ఆడబిడ్డకి నేను అడుగుతున్నా ఇదేం కర్మవునా కాదా గవర్నమెంట్ చేయాలా లేదా ఈ పని చేయలేని దొద్దమ్మ ప్రభుత్వం మనకు అవసరం అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు ఇవే కాదు ఈరోజు మీరందరూ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది ఆగిపోయిందా లేదా ఆగిపోయిందా లేదా ఈరోజు మీరు చూస్తే మదనపల్లిలో విద్యా దీవెన ఏంటా విద్యా దీవెన నేనే స్కాలర్షిప్లు ఇచ్చా స్కాలర్షిప్లు పోతా ఉంటాయి నీకు అట్ట కాదు ఆ విద్యా దీవెన ఒక మీటింగ్ పెట్టాలి సాక్షికి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి టీవీలకు ఇచ్చుకోవాలి దోచుకోవాలి అదే మరి మళ్ళా వాళ్ళకందరికీ ఇంట్లో వాళ్ళ అకౌంట్ లో ఆడబిడ్డల అకౌంట్ కేస్తే ఆ డబ్బులు మన వాళ్ళు తాగుడుకు అలవాటుమైన మన వాళ్ళు ఆ డబ్బులు తీసుకుపోయి మళ్ళా మందు షాపులో ఆ డబ్బులు ఖర్చు పెడితే మళ్ళా ఆ డబ్బులు జగన్మోహన్ రెడ్డికి వస్తుంది డబ్బులు ప్రభుత్వ ఖజానా నుంచి తీసి ఆడబిడ్డల అకౌంట్ కేసి జగన్మోహన్ రెడ్డి అకౌంట్ కు తెప్పించుకుంటాడు తమ్ముళ్ళు ఎంత తెలివైనవాడు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా మిమ్మల్ని ఇది ఆయన చేసే అభివృద్ధి స్కూల్లో అరాకుర స్కాలర్షిప్లు మన పిల్లల మధ్యలో నాపేస్తున్నారు చదువుకోవడం లేదు నాడు నేడు అన్నాడు కలర్లు కొట్టాడు కలర్లు పిచ్చా కానీ పిల్లలకు చదువు చెప్పాలనే ఆలోచనే లేదు ఈరోజు 3.5 సంవత్సరాలుగా ఒక్క టీచర్ని ఎక్కడ రిక్రూట్ చేశారా స్కూల్స్ అన్ని మూసేశాడా లేదా 6,000 స్కూల్స్ మూసేశాడు నాణ్యత పడిపోయింది పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది ఇది అడిగితే సమాధానం చెప్పడు అందుకే నేనన్నా ఇదేం కర్మ ఈ రాష్ట్రానికని నేను ఆ రోజు చదివించాను పిల్లల్ని మీ పిల్లల్ని బాగా చదువుకోమన్నాను చదువుకుంటే భవిష్యత్తు ఉంటుంది ఎంత ఆస్తి ఇచ్చావనేది ముఖ్యం కాదు ఎంత బాగా చదివించావో చాలా ముఖ్యం దానివల్ల ఏదైనా సాధిస్తారని నేను ఆ రోజు చెప్పా ఆ రోజు నేనేసిన ఫౌండేషన్ రైతు బిడ్డ
రైతు కూలీ బిడ్డ ఈ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక ఆయుధంగా తీసుకొని ప్రపంచం మొత్తం పోయారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. మనకి చంద్రబాబు పేరు చెప్తేనే గుర్తొచ్చేది మోసం, దగ వంచన. అలాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు చూస్తే మళ్ళీ నా కోటేయండి, ఇదే నా చివరిసారి అంటూ టూరిస్ట్ బాబు అప్పుడప్పుడు టూర్లు వేస్తుంటాడు. వీకెండ్ బాబు వీకెండ్లు వస్తాడు, మాట్లాడేసిపోతాడు. ఇదేం కర్మరా బాబు మాకు. నెక్స్ట్ ఈ 23 సీట్లు కూడా ఇవ్వటం తప్పైపోయింది. అసలు ఇవి కూడా లేకుండా మొత్తానికి తరిమి కొట్టాలి అని ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ జిల్లాలో పుట్టి ఈ జిల్లాకి చెడ్డ పేరు, ఎవరైనా మేము చిత్తూరు జిల్లా వాళ్ళు రాయలసీమ వాళ్ళు అని చెప్పుకోవాలంటే అవమానంగా ఉంది. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో పుట్టి చిత్తూరు జిల్లాకి ఏం చేయలేదు, రాయలసీమలో పుట్టి రాయలసీమకి ఏమి చేయని రాయలసీమ ద్రోహిన. నేనేమి కర్నూలులో న్యాయ రాజధానికి వ్యతిరేకం కాదు అంటాడు, మరి రాష్ట్రం విడిపోయినప్పుడు కర్నూలులో న్యాయ రాజధాని పెట్టాలన్న బుద్ధి జ్ఞానం నీకు లేదా అని అడుగుతున్నాను. ఆ ప్రాంతంలో రాజధాని వచ్చిపోయింది, ఆ ప్రాంత వాసులు మనోభావాలకి మనం గౌరవించాలి అన్న ఆలోచన నీకు లేదా అని అడుగుతున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ న్యాయ రాజధాని తీసుకొస్తే అక్కడికి వెళ్ళి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి అక్కడ వాళ్ళు గోబ్యాక్ అని చెప్పేసి అరిస్తే దానికి వాళ్ళని ఏం మాట్లాడుతున్నావు, అదేమన్నా భాష మీరు మాట్లాడేది? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాడీ లాంగ్వేజ్ అది? ఫ్రస్ట్రేషన్తో చంద్రబాబు నాయుడికి ఫ్యూజులు ఎగిరిపోయి బుర్ర పనిచేయటం లేదు. అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, ఎవరిని పడితే వాళ్ళని తిడుతున్నాడు, ఆఖరికి ప్రజల్ని కూడా తిట్టే పరిస్థితికి వచ్చినాడు. అంటే ఆయన మెంటల్ బ్యాలెన్స్ ఎంత పడిపోయిందో కూడా మనం అందరం కూడా గమనించాల్సిన విషయం. అంతేకాకుండా ఈరోజు సామాజిక వర్గాల వారిగా చూస్తే ఇడుపలపాయి నుంచి ఇచ్చాపురం వరకు, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఎస్సీలకు అన్యాయం చేశాడు, బీసీలకు అన్యాయం చేశాడు, ఎస్టీలకి దగా చేశాడు. ఇప్పుడు ఆ సామాజిక వర్గాలంతా కూడా నాకు ఒకసారి ఓటేయండి అంటే ఇదేం కర్మరా బాబు, మాకు అన్యాయం చేస్తాడు మళ్ళీ మాకు ఒకసారి అవకాశం ఇమ్మంటాడు, ఇస్తే ఏం చేద్దామని మళ్ళీ మమ్మల్ని నాశనం చేయడానికని అడుగుతున్నారు. సో ఇకనైనా చంద్రబాబు నాయుడు తన పని అయిపోయిందని తెలుసుకొని గౌరవంగా ఇంట్లో ఉంటూ మనవడితో ఆడుకోవడానికి టైం లేదని గత 5 ఏళ్ళు ఏడ్చాడు, ఆ టైంని మనవడికన్నా కేటాయించి మనశ్శాంతిగా ఉండమని కోరుకుంటున్నాం. అంతేగాని ప్రజల్లోకి వచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ప్రజల్ని రెచ్చగొట్టి ఈరోజు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం మాత్రం చేస్తే ఖచ్చితంగా ప్రజలందరూ నిన్ను బాధుడే బాధుడని బాధుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు జగనన్న లాంటి మనసున్న నాయకుడు ఈ దేశంలోనే ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏదో ఒక సంక్షేమ పథకాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేస్తున్న కార్యక్రమం, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు సచివాలయ వ్యవస్థ దేశమంతా పెట్టాలనుకుంటున్నారు అంటే జగనన్న విజన్ని చూసి ఆయన్ని సపోర్ట్ చేయండి లేదా సైలెంట్గా ఉండండి, కానీ ఆయన మీద విషం చిమ్మటం, ఆయన క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలనేసి రౌడీ అని గూండా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఈరోజు ఆయన బర్త్డేకి సంబరాలు ఏంటంటారు, ఆయన బర్త్డేకి కాకపోతే నీకు నీ కొడుకు పెడతారయ్యా, ఏం సాధించారు నువ్వు నువ్వు నీ కొడుకు? ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటూ నీ కొడుకుని నువ్వు రాజధాని కట్టాను అని చెప్పి గ్రాఫిక్స్ చేసి బయట ప్రజల్ని మోసం చేసావు, కానీ అదే అమరావతిలో ఉన్న 2 సీట్లు వైఎస్ఆర్సీపీ కొట్టింది అంటే ఇక నీ ముఖ్యమంత్రి పదం ఎందుకు, నీ గ్రాఫిక్స్ ఎందుకు, నీ కొడుకు మినిస్టర్గా ఉండి కూడా ఈరోజు ఎమ్మెల్యేగా గెలవలేని చేతగాని దద్దమ్మ, ఈరోజు ఎమ్మెల్యే అవటమే కష్టం అనుకునేవాడిని సీఎం చేయాలని నువ్వు తాపత్రయపడటం నిజంగా చాలా అత్యాశ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని చక్కగా అభివృద్ధి వైపుకు నడిపిస్తున్న జగనన్నకి వదిలేసి ప్రతిపక్షానికి కూడా ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే ఎవరు పోరాటాలు చేయనవసరం లేదు, ఎవరు అడగనవసరం లేదు. జగనన్న పాదయాత్రలో చూసిన ప్రతి కష్టానికి ఒక పులి స్టాప్ పెట్టాలని చెప్పి ఆ రోజు డైరీలో రాసుకోవటమే కాకుండా తాను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి వాటన్నిటినీ కూడా అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించడం, రాష్ట్ర ప్రజల కష్టాలు దూరం చేయటం, వారికి కావాల్సిన అన్నీ కూడా కుటుంబ సభ్యుడిగా అందించడం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు జగనన్నని ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు, ఆయన వెనకే ఉంటారని కూడా ఖచ్చితంగా చెప్పగలను.
చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని లేదా లోకేష్ని ఇళ్ళని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అంటే మొదటే చెప్పాను కదా ఒక సింపతి డ్రామా నా భార్యను తిట్టారు అని అసెంబ్లీలో డ్రామా చేశాడు అక్కడ సింపతి రాలేదు ఆ తర్వాత రాళ్ళేశారు అని చెప్పేసి గొడవ చేశాడు అది సింపతి రాలేదు వాళ్ళే చేసుకుంటున్నారని అర్థమైంది ఇప్పుడు ఫైనల్ గా మమ్మల్ని చంపాలనుకుంటున్నారు అంటున్నారు చంపాలనుకుంటున్నారు అనేది ఆయన చెప్పడం సిగ్గుచేటు జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఎయిర్‌పోర్ట్ లోకి వస్తే ఏ విధంగా కోడి కత్తితో ఆయన చంపాలన్న ప్రయత్నం చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అలాంటి నీచ నికృష్ట ఆలోచనలు ఏమైనా ఉంటే అవి చంద్రబాబు నాయుడికే ఎందుకంటే తండ్రి లాంటి పిల్లని ఇచ్చిన ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాక్కొని ఆయన సింబల్ లాక్కొని అసెంబ్లీలో ఆయన మైకులు లాక్కొని ఆయన చావుకు కారణమైన వాడు ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తాడు కానీ జగనన్న లాంటి మనసున్న నాయకుడు చెయ్యడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు।